ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజల్లో అభివృద్ధి సాధించడానికి, ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి, పోయిన పరపతిని నిలబెట్టుకోవడానికి మీరు పన్నే వ్యూహాలు విఫలమయ్యి నవ్వులు పాలయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్న విషయాల్ని, యథార్థాలని పెద్దవాళ్ళకి చెప్పి సమస్యని సరియైన దారిలో పరిష్కరించుకునే మార్గం ఎన్నుకోండి. మీ సొంత ఆలోచనలు, సొంత వ్యూహాలు పక్కన పెట్టండి. సన్నిహిత వర్గం దూరం అవుతారు. మాటలు తూటాల్లాగా పేలుతాయి. ఒకళ్ళొకళ్ళు అపార్థ చేసుకుంటారు. సాన్నిహిత్యం మధ్య చిచ్చు ఏర్పడుతుంది. సన్నిహితులైన వారితోటి విడిపోక తప్పనటువంటి పరిస్థితులు ఈ వారం గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు ఇవి మామూలుగా బాగానే ఉన్నాయి. అయితే ఇందులో కూడాను గొప్ప రేజింగ్ మాత్రం కనపట్టలేదు. ఏదో నడిచినట్టు వ్యవహారాలు నడిచినట్టుగా ఉంటుంది ఈ వారం అంతే. నూతనమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూడటం, ప్రయత్నాలు ఫలించడం ఈ వారం జరుగుతుంది. అదే కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి, మీలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి కష్టపడతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్న దిగులు ఇబ్బంది పెడుతుంది. మీరు చెప్పేటటువంటి మాటలకి, పిల్లలు చేసే పనులకి, వాళ్ళ చదువుకి అర్థం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాక్లాగ్స్ ఉండటం, మాట వినకపోవటం, విపరీతమైన కోపం, ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఆత్మహత్య చేసుకుంటానని పిల్లలు బెదిరించడం కొంతమంది విషయంలో జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే ఓర్పుతోటి, సంయమనంతోటి ప్రవర్తించి వాళ్ళకు దారులు తెచ్చుకునే ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అదే కోణంలో దూర ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి, చర్చలు ఫలిస్తాయి. పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, అందు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశులు జన్మించిన వారు పరిమళ గంధాన్ని, అదేవిధంగా కప్పు సామ్రాన్ని, దైవికాన్ని కలిపి పొగ వేయటం చాలా మంచిది. సర్పదోష నివారణ చూర్ణాన్ని చేతికి ధరించడం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ సర్పదోష నివారణ కంకణం చాలా శక్తివంతమైంది.